హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మనం ఈ వీడియోలో ఫ్లిప్కార్ట్లో ఎలా ఆర్డర్ చేయాలనే విషయం గురించి ఈ వీడియోలో మనం క్లియర్గా అయితే మనం మాట్లాడుకుందాం. మీరు ఫ్లిప్కార్ట్లో ఏది ఆర్డర్ చేసినా కానీ సేమ్ ప్రాసెస్ అయితే ఉంటుంది. మొబైల్ కానీ ల్యాప్టాప్ కానీ ఇంకేం ఆర్డర్ చేసినా కానీ సేమ్ ప్రాసెస్ అయితే ఉంటుంది. నేను చాలా తక్కువ టైంలో క్లియర్గా మీకు అర్థమయ్యేలాగైతే నేను ఈ వీడియోలో అయితే చూపిస్తాను. వీడియో మొత్తం అయితే చూడండి. వీడియో మొత్తం అయితే తక్కువ టైంలో నేను అయితే తీస్తాను. అలానే మీరు కానీ మన ఛానల్ కానీ కొత్తగా చూస్తుంటే మాత్రం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోగలరు. అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయగలరు. ఫ్రెండ్స్, మీరు ఫస్ట్ గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళిన తర్వాత ఫ్లిప్కార్ట్ అని సెర్చ్ చేసి ఫ్లిప్కార్ట్ యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు ఫ్లిప్కార్ట్ యాప్ అయితే డౌన్లోడ్ అయితే చేసుకోండి. నేనైతే ఫ్లిప్కార్ట్ యాప్ ఆల్రెడీ డౌన్లోడ్ చేశాను, ఇప్పుడు అప్డేట్ అయితే చేస్తున్నాను. మీరైతే డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఫ్రెండ్స్, మీరు ఫ్లిప్కార్ట్ యాప్ డౌన్లోడ్ చేసిన తర్వాత ఓపెన్ అయితే చేయండి. ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుంది చూడండి. మీరు ఇలా ఉంటుంది ఫ్రెండ్స్, పైన లాగిన్ అని ఉంది కదా, దాని మీద అయితే క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేసి మీరు అకౌంట్ ఉంటే లాగిన్ అవ్వండి, అకౌంట్ లేకపోతే సైన్ అప్ అయితే అవ్వండి. ఫ్రెండ్స్, మీరు లాగిన్ అయినా కానీ లేకపోతే సైన్అప్ అయినా కానీ మీకు ఓటీపీ అయితే అడుగుతుంది. ఓటీపీ అయితే నొక్కండి. మీరైతే హోమ్ స్క్రీన్కి అయితే వచ్చేస్తారు. ఇలా ఉంటుంది ఇంటర్ఫేస్ అయితే. ఫ్రెండ్స్, ఇక్కడ సర్చ్ బార్ ఉంది కదా, ఇక్కడ మీకు ఏది కావాలంటే అది సెర్చ్ చేసుకోవచ్చు. మీరు ఏం కొనాలనుకుంటున్నారో అది సెర్చ్ చేయండి. నేనైతే ఒక మొబైల్ అయితే సెర్చ్ చేస్తున్నాను. మొబైల్ సెర్చ్ చేసి ఇప్పుడు ఆ మొబైల్ మీకు కొన్ని నేనైతే చూపిస్తాను. ఫ్రెండ్స్, ఇక్కడ యాడ్ టు కార్ట్ బై నౌ అని ఉంటుంది. మీరు సెర్చ్ చేసిన తర్వాత ఏ ప్రోడక్ట్ అయినా కానీ ఈ రెండు ఆప్షన్లు అయితే ఉంటాయి. మీరైతే బై నౌ మీద అయితే క్లిక్ చేయండి. బై నౌ మీద క్లిక్ చేసిన తర్వాత అడ్రస్ అయితే అడుగుతుంది. ఇప్పుడు నేను క్లియర్గా అయితే నేనైతే చెప్తాను అడ్రస్ ఎలాగా మనం టైప్ చేయాలనే విషయం అయితే. ఫ్రెండ్స్, ఫస్ట్ కాలంలో మీ ఫుల్ నేమ్ అయితే అడుగుతుంది. మీ మొత్తం పేరు అయితే ఇచ్చేయండి ఇంటి నేమ్తో సహా. తర్వాత ఫోన్ నెంబర్ అయితే అడుగుతుంది, ఫోన్ నెంబర్ అయితే ఇచ్చేయండి. మూడు ఆప్షన్ చూసుకుంటే పిన్ కోడ్ అయితే అడుగుతుంది, అక్కడ మీ పిన్ కోడ్ అయితే ఇచ్చేసేయండి. ఫ్రెండ్స్, మనం పిన్ కోడ్ నొక్కిన తర్వాత స్టేట్ టు సిటీ ఆటోమేటిక్గా అయితే వచ్చేస్తాయి. తర్వాత హౌస్ నెంబర్ కార్డ్ మీ హౌస్ నెంబర్ అయితే ఇచ్చేయండి. ఫ్రెండ్స్, కింద రోడ్ నేమ్ ఏరియా కాలనీ అని ఉంది కదా, అక్కడైతే మీ ఫుల్ అడ్రస్ అయితే ఇచ్చేయండి. అంటే మీరు సపోజ్ విలేజ్లో ఉంటే మాత్రం మీ విలేజ్ నేమ్ అయితే ఇవ్వండి, అలానే మీ మండల్ నేమ్ కూడా ఇవ్వండి, అలానే మీ డిస్ట్రిక్ట్ నేమ్ కూడా ఇవ్వండి. మీరు సపోజ్ సిటీలో ఉంటే మాత్రం మీది ఏరియా నేమ్ అయితే ఇవ్వండి, అలానే మీ మండల్ నేమ్, అలానే మీ డిస్ట్రిక్ట్ నేమ్ అయితే ఇవ్వండి. ఈ కాలంలో అయితే రోడ్ నేమ్, ఏరియా, కాలనీ అని ఉంది కదా ఆ కాలంలో అయితే. ఫ్రెండ్స్, ఇక్కడ కింద రెండు ఆప్షన్లు అయితే చూడండి, హోమ్ ఒకటి, వర్క్ ఒకటి, రెండు ఆప్షన్లు అయితే ఉన్నాయి కదా. సపోజ్ మీరు ఇంటి అడ్రస్ ఇస్తే మాత్రం హోమ్ అయితే నొక్కండి. మీరు వర్క్ చేసే ప్లేస్ అడ్రస్ ఇస్తే మాత్రం వర్క్ అయితే నొక్కండి. ఇంటి అడ్రస్కి హోమ్ అడ్రస్కి తేడా ఏంటంటే, ఇంటి అడ్రస్కి మనం కొన్నిసార్లు కొరియర్ 8 గంటల దాకా కూడా వస్తుంది నైట్, కానీ వర్క్కి మాత్రం 5-6 గంటలకి అయితే ఆపేస్తారు. 5-6 గంటల తర్వాత అయితే మనకైతే ఇవ్వరు. ఫ్రెండ్స్, మీరు ఇవన్నీ ఫిల్ చేసిన తర్వాత సేవ్ అడ్రస్ అని నొక్కండి. అడ్రస్ అయితే సేవ్ అవుతుంది, మనం ముందు స్టెప్కి అయితే వెళ్తాము. ఫ్రెండ్స్, మీరు ఒకసారి పైన మళ్ళీ అడ్రస్ కనపడుతుంది చూడండి, చెక్ చేసుకున్న తర్వాత కంటిన్యూ అయితే నొక్కండి. మీరు మళ్ళీ ముందుకైతే వెళ్తారు, పేమెంట్ పేజ్కి అయితే వెళ్తారు. ఫ్రెండ్స్, మనం పేమెంట్ పేజ్లో చాలా ఆప్షన్లు అయితే ఉన్నాయి. ఈ ఆప్షన్ ద్వారా అయితే మీరైతే పేమెంట్ అయితే చేయొచ్చు. మీరు క్యాష్ ఆన్ డెలివరీ కూడా ఇవ్వచ్చు, అంటే ఇంటికి వచ్చినాక అయితే డబ్బులు కట్టొచ్చు. ఫస్ట్ ఆప్షన్ చూసుకుంటే మన యూపీఐ, మన యూపీఐ ద్వారా అయితే పే చేయచ్చు. తర్వాత చూసుకుంటే వ్యాలెట్స్, మనం ఫోన్పే కానీ పేటీఎం వ్యాలెట్ ద్వారా కానీ పే చేయొచ్చు. నెట్ బ్యాంకింగ్ ద్వారా పే చేయొచ్చు, ఈఎంఐ ద్వారా పే చేయొచ్చు, క్రెడిట్ డెబిట్ కార్డ్ ద్వారా పే చేయొచ్చు, క్యాష్ ఆన్ డెలివరీ ద్వారా కూడా మనం పే అయితే చేయొచ్చు. ఫ్రెండ్స్, మీరు ఫస్ట్ టైం ఆర్డర్ ఇస్తుంటే మాత్రం క్యాష్ ఆన్ డెలివరీ నేనైతే బెస్ట్ అని నేను చెప్తాను. మీరు ఇంటికి వచ్చినాక డబ్బులు కొట్టుకోవచ్చు, మీకు ఇబ్బంది కూడా ఉండదు. కాబట్టి ఫస్ట్ టైం మీరు ఆర్డర్ ఇస్తుంటే మాత్రం క్యాష్ ఆన్ డెలివరీ ద్వారా అయితే పే చేయండి. సపోజ్ మీకు కొన్నిసార్లు కార్డ్స్ మీద ఆఫర్ వస్తూ ఉంటుంది, అంటే ఎస్బీఐ కార్డ్ మీద కానీ, హెచ్డిఎఫ్సి కార్డ్ మీద కానీ, అలా కార్డ్స్ మీద ఆఫర్ వస్తూ ఉంటుంది. ఒక 10% కానీ 15% కానీ ఆఫర్ వస్తూ ఉంటుంది. ఆ టైంలో మాత్రం మీరు కార్డ్ ద్వారా అయితే పే చేయండి, మీకైతే ఇంకా 10% 15% అయితే ఎక్కువ అవుతుంది. అలాంటి టైంలో మాత్రమే కార్డ్ యూజ్ చేయండి. నార్మల్ టైంలో మాత్రం మీరైతే క్యాష్ ఆన్ డెలివరీ అయితే పెట్టుకోవడం నేను బెస్ట్ అని నేనైతే చెప్తాను. ఫ్రెండ్స్, మీరు కార్డ్ ద్వారా పే చేయాలంటే కార్డ్ నెంబర్ అయితే నొక్కాల్సి ఉంటుంది. తర్వాత దాని వ్యాలిడిటీ అయితే నొక్కాల్సి ఉంటుంది. బ్యాక్ సైడ్ సీవీవీ ఉంటుంది, ఆ సీవీవీ కూడా నొక్కండి. తర్వాత పే మీద నొక్కండి. మీరైతే బ్యాంక్కి వెబ్సైట్కి వెళ్తే వెళ్తారు, అక్కడ ఓటీపీ నొక్కితే మీ ఆర్డర్ అయితే ప్లేస్ అయిపోతుంది. ఫ్రెండ్స్, సపోజ్ మీరు క్యాష్ ఆన్ డెలివరీ ద్వారా పే చేయాలనుకుంటే, ఇంటికి వచ్చినాక డబ్బులు కడదాం అనుకుంటే మాత్రం క్యాష్ ఆన్ డెలివరీ అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ప్లేస్ ఆర్డర్ మీద అయితే నొక్కండి. మీ ఆర్డర్ అయితే కన్ఫర్మ్ అవుతుంది. మీరు ఆర్డర్ ఇంటికి వచ్చిన తర్వాత మనీ అయితే పే చేస్తే సరిపోతుంది. ఫ్రెండ్స్, మీరు ఆర్డర్ ఇచ్చిన తర్వాత మై అడ్రస్లోకి వెళ్ళారంటే మీ ఆర్డర్ అయితే మీరు ట్రాక్ చేసుకుంటూ ఉండొచ్చు. మీ ఆర్డర్ ఎక్కడి నుంచి వస్తుంది, ఎప్పుడు వస్తుంది, అక్కడైతే క్లియర్గా డీటెయిల్స్ అయితే ఉంటాయి. మై అడ్రస్ అనే ఆప్షన్లోకి వెళ్ళి ఫ్లిప్కార్ట్ యాప్లో మీరైతే మీ ఆర్డర్ని అయితే ట్రాక్ చేసుకోవచ్చు. ఈ వీడియో అంతా ఫ్రెండ్స్, నేను ఈ వీడియో ద్వారా మీకు ఎంతకంత ఇన్ఫర్మేషన్ నేను అందించాను నేను అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయగలరు, అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయగలరు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. జై హింద్.